హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను సో మేము యాగంటి నుండి బయలుదేరామండి సో యాగంటి ట్రిప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అంటే టిఫిన్ చేసుకొని అంత అయిపోయిన తర్వాత కరెక్ట్ నైన్కి అంతా బయలుదేరాము ఎందుకంటే అప్పుడు కొంచెం ఎండ తక్కువ ఉంటుంది కదా అని అనమాట సో మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే అంటే వెళ్తున్నాం సో యాగంటి నుంచి అహోబిలానికి మినిమం టూ అవర్స్ లేదంటే వన్ అండ్ హాఫ్ అవర్ ఎంత వన్ అవర్ ఉంటుంది సో నాకు కూడా కరెక్ట్గా క్లారిటీ లేదు మేము గూగుల్ పెట్టుకొని చెక్ చేసుకుంటూ వెళ్ళామనమాట ఇప్పుడైతే మధ్యలో దారిలో నిద్ర రాకుండా ఉండడానికి నేను కొన్ని సీడ్స్ లాంటివి కొనుక్కొని తినుకుంటూ వచ్చాను అనమాట అవి ఏంటంటే గుర్రులు విత్తనాలు చూసారుగా ఇలా ప్యాకెట్ పది రూపాయలకు ఒకటి అమ్ముతున్నారనమాట సో ఇవి తినుకుంటే వెళ్ళమంటే చాలా టైం పడుతుంది వాటిని వల్చుకొని తినడానికి అలాగే నిద్ర రాకుండా ఉంటుందని కూడా నేను ఇలాంటివన్నీ కొనుక్కుంటుంటానమాట ఇదైతే నేను యాగంటిలో కొనుక్కున్నాండి కొనుక్కొని ఇంకా మధ్యలో దారిలో ట్రిప్స్ అన్నీ అవే తినుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చానమాట ఎందుకంటే నిద్ర వస్తే కష్టం కదా ట్రావెలింగ్లో సో నేను ముందు కూర్చుంటున్నాను కాబట్టి కొంచెం అలాంటివి తినుకుంటూ ఉండాలి ఫైనల్గా మనం ఆ వచ్చామండి ఇక్కడ కనిపిస్తున్న దేవాలయం ఏమో దిగువ అహోబిలం అండి సో మేమైతే ఫస్ట్ ఇదే మెయిన్ అహో అహోబిలం అనుకున్నాము అసలు ఒకటే ఉంటుంది అనుకున్నాను సో నాకు ఇక్కడికి వచ్చాక క్లారిటీ తెలిసింది ఇక్కడ నవర ఉగ్ర నరసింహ స్వాములు ఉంటారని సో నా నేనైతే వంటర్ అయ్యాను కాకపోతే నాకు తెలీదు సో నేను కూడా ఫస్ట్ టైం అనమాట సో ఇక్కడ దిగువ అహోబీలం స్వామి మాత్రం చాలా పెద్దగా ఉంటుంది గుడి అలాగే చూడడానికి కూడా రెండు కలు కలిసరిపో అనమాట చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది చూపిస్తాను రండి సో చూసారు కదా ఇది మెయిన్ ఎంట్రన్స్ సో గుల్లో ఇలా ఉంటారు స్వామి అక్కడ కనిపిస్తున్నారు కదా సేమ్ అలాగే ఉంటారు కాకపోతే విగ్రహం చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది అంటే మనకు లోపల అయితే నేను వీడియో తీయలేదు సో బయట వైపు మాత్రమే అనమాట సో మేము ఇక్కడ వెళ్తున్నాం కదా ఇదేమో దర్శనానికి లోపలికి సో ఫైనల్గా మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము లోపల వీడియో తీయకూడదు అని చెప్పాను కదా సో బయటకు వచ్చిన తర్వాత బయట అంటే మరీ బయట కాదు లోపల కొంచెం చుట్టూ అనమాట గుడి చుట్టూ ఉండే ఆవరణంలో సో చూసారుగా ఇదంతా గుడి లోపల సో ఇక్కడ వీడియో తీసుకోవచ్చు కానీ లోపల మాత్రం తీయకూడదు అనమాట సో ఈ స్ట్రక్చర్ అంతా చూసాం కదా ఈ గుడిలో ఉడపలో ఉండేటువంటి శిల్పాలన్నీ మొత్తం ఎలా కనిపిస్తాయంట మనకు హంపిలో ఉండేటువంటి అదే శిలాఖండాలు అలాగే ఇక్కడ కూడా సేమ్ యాస్టీస్గా అనిపిస్తుంది పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించదు సో డిట్టో డిట్టో అలాగే కనిపిస్తుంది అనమాట చూసారు ఇదంతా బయట అంటే గుడి ఉంటుంది గోపురం అవన్నీ తర్వాత ఇది చుట్టూ ప్రాకార అంటే చుట్టూ ప్రకారం ఉండేటువంటి స్థలం అన్నమాట మనం ఇలా గుడి చుట్టూ ప్రదక్షిణ చేసుకోవచ్చు కావాలంటే ఎన్నిసార్లు అయినా సో మనం ఆల్రెడీ లోపలికి వెళ్ళి బయటకు వచ్చి దర్శనానికి వచ్చేసరికి ఒకటి అయిపోతుంది రౌండు అలాగే ఇది బై అక్కడ కనిపిస్తుంది కదా గోపురము సో అక్కడ నుంచి బయటకు వెళ్ళేదాన్ని బయట అంటే మరి బయట కాదు మళ్ళీ చుట్టూ కూడా అక్కడ ప్రహరీ కూడా ఉంటుంది అంటే లోపల స్థలం ఉంటుంది సో అక్కడ కూడా మనకు ఏం కనిపిస్తుందో కూడా చూపిస్తాను సో అక్కడ ఇక్కడ ఏంటంటే పెళ్ళిళ్ళు కూడా జరిపించుకోవచ్చు అండి ఎంతమంది వచ్చినా సరే సరిపోతారనమాట అంత పెద్ద స్థలం ఉంటుంది లోపలంతా చూసారు కదా ఇది రెండు వాకిలి సో రెండో వాకిల్ తర్వాత బయటకు వస్తే ఇక్కడ చూడండి మేము వెళ్ళినప్పుడు పెళ్ళి జరుగుతుంది సో ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా అంటే మేము వెళ్ళినప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ అంటే ఆదివారం అనుకుంటాను మేము కరెక్ట్గా ఏడో తేదీ ఆదివారం అప్పుడు పెళ్ళిళ్ళు కదా ఆ రోజు చాలా పెళ్ళిళ్ళు జరిగాయి అప్పుడు ఇక్కడ పెళ్ళి జరుగుతుంది చూడండి చుట్టూ మండపాలు సో ఆ మధ్యలో మనం పెళ్ళిళ్ళకి వేస్తాం కదా లాగా సో ఫంక్షన్ హాల్లో అలాగే ఉంది సేమ్ అది అప్పట్లో కట్టించినవి సో అక్కడ పెళ్ళి కొడుకు తాలు కూడా కడుతున్నారు సో అది కూడా కొంచెం రికార్డ్ చేస్తాను అనమాట చాలా బాగా అనిపించింది అదంతా చూస్తుంటే సో ఫంక్షన్ హాల్లో చేసే పల్లికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ అనమాట చూడండి తొమ్మిది గుళ్ళు ఉంటాయి అదే నవ నరసింహస్వామిలో నాకు కూడా తెలీదు ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే అర్థమైందనమాట చదువుతుంటే సో ఇంతకుముందు కొంచెం పడిపోయిందంటండి తర్వాత మొత్తం ఇక్కడ అంతా కడుతూ ఉన్నారు సో కట్టిన తర్వాత కట్టకముందు కట్టిన తర్వాత అనేటువంటి పిక్స్ పెట్టి తీశారనమాట ఇవంతా ఇక్కడ మనం చూస్తే అర్థమవుతుంది ఓపిక్ ఉంటే అంత చుట్టూ తిరిగి చదవచ్చు కానీ మాకు అక్కడికే ఓపిక లేదు పైగా ఆకలి అనేసి బయటకు వచ్చేసాము సో గుడైతే అయితే తిరిగాము కానీ మొత్తం ఏం చదవలేదు నాకు అర్థమైంది మాత్రం ఇది రెనోవేషన్ చేసిన తర్వాత మొత్తం తీసినటువంటి రెనోవేషన్ ముందు రెనోవేషన్ తర్వాత తీసినటువంటి పిక్స్ అన్ని వాటి డీటెయిల్స్ అన్నీ పెట్టారనమాట సో ఇక్కడ చూసారు కదా ధ్వజస్తంభం సో బంగారం తాపడంతో అనమాట సో యాక్చువల్గా నరసింహస్వామి దగ్గర లక్ష్మీదేవి ఉండదు కాబట్టి లక్ష్మికి ఏం కదువు ఉండదు అనమాట ఆయన దగ్గర సో చాలా అంటే చాలా బాగుంటుంది సో మేము నెక్స్ట్ అంటే స్వామి దగ్గరకు వచ్చేస్తామండి ఇక్కడేమో మేము యాక్చువల్గా మాకు ఇక్కడ స్వామి ఉంటారని కూడా తెలియదు సో మేము ఏంటంటే అన్నదానం సత్రాలు ఉంటాయి కదా ఇక్కడ హోటల్ కూడా సరిగ్గా లేవండి సో అన్నదాన సత్రాలే ఉంటాయి వాటి కోసమే వచ్చి ఇక్కడ స్వామి ఉంటారని తెలిసిందనమాట సో ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఫ్రీ బస్సు ఉంటుంది స్వామి దగ్గరికి వెళ్ళే వాళ్ళకు సో అది వస్తుంది తీసుకొస్తుంది మనం ఆ టైంకి దర్శనం చేసుకొని రెడీగా ఉంటే చాలన్నమాట ఫ్రీనే సో మేము బస్ ఎక్కాం కదా మన వెహికల్స్ అలా ఉండవు అనమాట వెహికల్స్ అన్నీ అక్కడ పార్క్ చేసి తర్వాత ఒక కిలోమీటర్ లోపలికి వెళ్ళాలన్నమాట సో వాళ్ళే టెంపుల్ వాళ్ళు అరేంజ్ చేస్తారు బసెస్ అన్నీ ఒక్క బస్సే ఉంటుందిలేండి బసెస్ సేమ్ ఉండవు ఒక బస్సే తీసుకొస్తుంది తీసుకుపోతుంది కావాలంటే నడుచుకుంటూ కూడా పోవచ్చు దగ్గరే ఉంటుంది సో ఫైనల్గా వచ్చేసాం చూడండి దిగిన తర్వాత చుట్టూ కొండలు సో మొత్తం ఇది నలమల ఫారెస్ట్ సో నలమల ఫారెస్ట్లో కొండల మధ్యలో కొండల పైన కూడా ఇంకా నరసింహస్వామి గుళ్ళు ఉంటాయన్నమాట సో ఇదైతే ఏగువ నరసింహస్వామి గుడి మేము అక్కడ చూసాం కదా అక్కడే ఆర్యవశ దాంట్లో మేము బోన్ చేసాము సో ఫ్రీనే లేండి ఏం డబ్బులు కాదు సో అందులో ఫ్రీగానే పెడతారు అంటే ఎవరికి క్యాస్ట్ సంబంధించిన వాళ్ళకు వాళ్ళకు ఫ్రీ ఉంటుంది సో మిగతా వాళ్ళకు కూడా పెట్టవచ్చు అనుకుంటున్నాను సో మాకైతే తెలీదు మేము మాకు సంబంధించిన దాంట్లోనే మేము వెళ్తాం కాబట్టి మిగతా దాంట్లోకి ఎప్పుడు వెళ్ళలేదు సో డబ్బులు ఏమి అడగరనమాట మనకి ఇష్టం ఉంటే దానం చేయొచ్చు అన్నదానం కోసం లేకపోతే వాళ్ళు ఏమి అడగరు ఫ్రీగానే పెడతారనమాట ఇక్కడ దాదాపు ఎనభై మెట్లు ఎక్కాలి ఎనభై మెట్లు ఏమో కానీ ఎండకు మాత్రం కొంచెం కష్టం అనిపించింది ఎనభై మెట్లు ఎక్కడం పెద్ద ఈజీనే అనిపించింది కాకపోతే ఎండక నడుస్తున్నాం చూడండి అప్పుడు మాత్రం కొంచెం చాలా ఇబ్బంది అనిపించింది అనమాట సో కింద కాళ్ళు వండుతుంటాయి కాకపోతే వాళ్ళు పెయింట్ వేస్తారులేండి కింద వైట్ పెయింట్ పైన నడిస్తే కాళ్ళు మండవు వైట్ పెయింట్ తాక పక్కకి నడిస్తే మాత్రం కాళ్ళు మండుతాయి సో మేము వెళ్ళిందేమో ఒంటి గంట అప్పుడు సో ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు గుడి క్లోజ్ ఉంటుందంట మాకు తెలియదు సో మేము అప్పుడే వచ్చాం కాబట్టి మేము అక్కడ బోన్ చేసుకొని వచ్చినా సరే అప్పటికే క్లోజ్ అయ్యింది సో రెండు గంటల వరకు ఏం చేద్దామని మా పిల్లలు నేను అక్కడ కూర్చున్నా వీళ్ళు ఊరుకుంటారు కదా సో తిరుగుదామని చెప్పేసి తీసుకొచ్చారు వస్తుంటే వస్తుంటే అనమాట సో ఒక అందుకు అది కూడా మంచిదైంది మిగతా చూడడానికి సో బ్యాక్ వైపు నుండి వెళ్ళామనమాట అడవిలోకి సో అడవిలోనే మనకు చాలా చాలా అదే నరసింహస్వామి గుళ్ళు ఉంటాయంట సో ఎక్కే కొద్దీ ఉంటాయి దాదాపు మూడు గంటలు పడుతుందంట ప్రయాణం అడవిలో సో నెక్స్ట్ మళ్ళీ నేను మిగతా వీడియో అన్నీ షేర్ చేస్తానండి అప్పటి వరకు వెయిట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ కూడా నా ఛానల్ షేర్ మీ అందరి వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండ్ బా